రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీ కామెంట్ ఏంటి? ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? వ్యక్తిగా ఒక ఈటల రాజేందర్ ఏం చెప్తారు? బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాకుండా, నాయకుడిగా కాకుండా, వ్యక్తిగా రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల్లోనే ఏదో అద్భుతాలు జరుగుతాయి లేదా విమర్శ చేయడం అనేది మంచిగా ఉండదు, తప్పకుండా రాబోయే కానీ. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, మహిళా కాన్క్లేవ్ల పేరిట, రైతు సభల పేరిట, విద్యార్థుల సభల పేరిట రకరకాల 6 గ్యారంటీలు అని చెప్పేదో ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలలో ఇలా మహిళకి ఇచ్చే గ్యారంటీలు, ఒక మహిళ ఒక్కటే గ్యారంటీ కాదు, ఆ మహిళలు కూడా మళ్ళీ 10 గ్యారంటీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 66 గ్యారంటీలు ఇచ్చింది వీళ్ళు, 66 గ్యారంటీలు ఇచ్చింది. ఈ గ్యారంటీలను అమలు చేయగలిగే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితికి లేదు. మరి ఎందుకు ఇచ్చిండు ఆయన, ఏం చేస్తున్నాయన వేచి చూడాల్సిందే. నేను మాజీ ఆర్థిక మంత్రిగా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఒక్కటే మీరు ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. నేను విమర్శకం చేశాను, కేసీఆర్ ఏమంటుండే ఎప్పుడు, నేనే నంబర్1 ముఖ్యమంత్రిని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ, ధనిక రాష్ట్రం, ఓకే, ఈ రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పండి, 1 లక్ష రూపాయల రుణమాఫీ. 4.5 సంవత్సరాలు చేయలేకపోయింది కదా, చేసిందా చెప్పండి. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిజమే అయితే, ఇక్కడ ఆర్థిక స్థితి గొప్పగానే ఉంటే, ఇష్టం లేక చేయలేదా రైతులకు, డబ్బులు లేక చేయలేదా, డబ్బులు లేకనే చేయలేదు. చివరికి ఊళ్ళలో పోతే రేపు రానియరు ఓట్లలో ఓడిపోతామనే భయంతో రింగు రోడ్డు అమ్మిండే కదా, మనం చూస్తున్న రింగు రోడ్డు అమ్మిండే కదా. అంతేకాకుండా హైటెక్ సిటీలో 100 కోట్లకు ఎకరం అని చెప్పి ప్రగల్భాలు పలికి అమ్మిండు కదా, ఆ పైసలు ఈ పైసలు తీసుకుపోయి ఇవాళ బ్యాంకులలో కడితే వడ్డీ తీరింది తప్ప అసలు కూడా తీరలేదు, మాకు వాస్తవమా కాదు మీరు చెప్పి. అంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడని నమ్మగలమా? అది ఎట్ టైం నమ్మగలుగుతామా చెప్పండి? ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమా చెప్పండి? హామ్ఫటం అనే మంత్రాలు ఇస్తామా చెప్పండి? అవుతుందా చెప్పండి? వారే ఒక దిక్కు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మాకు రుణం మా ఎఫ్ఆర్బిఎం రుణాన్ని 3% కాదు 3.5% పెంచాలి అని చెప్పి అడుగుతున్నాడు. మొత్తం శ్వేతపత్రం విడుదల చేసింది కానీ మీకు తెలియదు ఏముంది, సభలో శ్వేతపత్రం విడుదల చేసింది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మొత్తం కుప్పకూలిపోయింది, ఏమీ లేదు, డొల్లతనము, మేమన్నీ మీకు హామీలు ఇచ్చినాము, చేద్దాం అనుకుంటున్నాము, కానీ చేసే స్థాయి లేదో అని చెప్పి ఇప్పుడే ఆల్రెడీ సంకేతాలు ఇస్తున్నాడు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలుస్తుంది. బీజేపీకి నుంచి వలసలు అటువైపు వెళ్తున్నాయి, చాలామంది కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా ఒక అధ్యక్షుడు రాజీనామా చేశారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎందుకు బీజేపీ గెలుస్తుంది, మోడీ పైన విశ్వాసం ఉంది, మరొకసారి మోడీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్న నేపథ్యంలో ఎందుకు బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, మీ నియోజకవర్గంలో రాజీనామాలు ఎందుకు జరుగుతున్నాయి? జనరల్గా ఏంటంటే, ఎప్పుడైనా ఎన్నికలప్పుడు ఆస్పిరెంట్స్ ఎవరైతే నేను పోటీ చేయాలని చెప్పి అనుకుంటారు, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలనుకుంటారు, రాకపోతే కొంతమంది వెళ్ళిపోయేటువంటి ప్రాక్టీస్ అన్ని పార్టీలలో అన్ని సందర్భాల్లో ఉంటుంది. అంటే ఎన్నికల అందరూ బాగానే వెళ్ళిపోయినారు. ఇలా మా హరీష్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎక్స్పెక్ట్ చేసిన నాకు రాకపోయారు మనస్తాపం చెందని చెప్పి ఆయన, జితేంద్ర గారు మహబూబ్నగర్ ఎక్స్పెక్ట్ చేసిన నాకు రాకపోయిందని చెప్పి ఆయన, ఇట్లా ఉండొచ్చు. కానీ జనరల్గా రాజకీయ నాయకులు 2 రకాలు ఉంటారండి. ఒక రకమేమో అధికారం ఉంటేనే బతుకుతాం, అధికారం ఉంటేనే బతుకుతాం, పదవో పనివో ఏదో ఉంటుంది, వాళ్ళు ఎట్లానా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారండి. వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. సిద్ధాంతం పట్టుకొని తప్పకుండా అసెస్మెంట్ చేసుకొని, భవిష్యత్తు అసెస్మెంట్ చేసుకొని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి మా దాంట్లో కూడా చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. మా దాని తక్కువ ఎందుకు వచ్చింది? మీకు అనేకమంది సిట్టింగ్ ఎంపీలు వచ్చారు, మీకు జనాభా సిట్టింగ్ ఎంపీ డెఫినెట్గా ఎందుకు ఏం సిట్టింగ్ ఏం అట్లా మా దాంట్లో కూడా వస్తూ ఉన్నారు. మా దాంట్లో వల్ల వచ్చే సంఖ్య చాలా ఎక్కువ, పోయిన సంఖ్య చాలా మినిమం 1-2 తప్ప ఇలా ఎక్కువ మంది ప్రజలు. అన్నిటికంటే ముఖ్యంగా నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారినంత మాత్రమే మొత్తం వ్యవస్థ మారదు, కానీ ప్రజల అభిప్రాయం మారితే బీజేపీ కూడా వర్తిస్తుంది కదా 100%. ఇలా బీజేపీ పట్ల ప్రజలకు ఒక గొప్ప అవగాహన ఉంది, వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, అది గెలిపించాలని తపన ఉంది. గుర్తుపెట్టుకోండి, బీజేపీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, బీజేపీ పట్ల నరేంద్ర మోడీ పట్ల విశ్వాసం ఉంది, గెలిపించుకోవాలనే తపన ఉంది. రాజేందర్ గారు, నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ అంటే అవకాశవాదులను ప్రోత్సహిస్తుంది, ఇంకో బీఆర్ఎస్ అంటే అవకాశవాదులు, ఒక సిద్ధాంత పార్టీ మోడీ లాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ లాంటి పార్టీలో కూడా అవకాశవాదులను ప్రోత్సహించి టికెట్లు ఇవ్వడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. ఈ పరిణామాన్ని వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు అనేక దిక్కులు మాకు వాక్యూమ్ ఉన్నది, మాకు లీడర్షిప్ కరువు ఉన్నది. డెఫినెట్గా చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు కాంగ్రెస్ పోయినా అనుకో, ఆడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, నాకు టికెట్ వచ్చే ఆస్కారం లేదు, నాకు నా రాజకీయ భవిష్యత్తు, రేపు ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలంటే ఎక్కడ పోవాలి,
డెఫినెట్గా ఎదుగుతున్న పార్టీకి వస్తారు, వ్యాక్యూమ్ పార్టీకి వస్తారు. వ్యాక్యూమ్ ఉన్నది ఎదుగుతున్న పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి వస్తారు. దాన్ని తప్పేముంది, ప్రోత్సహించడం ఏముంది? బండి సంజయ్, మీ పాత నియోజకవర్గంలో ఉన్నారు, ఆయన గెలుపుకు ఎటువంటి కృషి చేయబోతున్నారు? గతంలో ఉన్న గ్యాప్ కొంచెం తగ్గిందా? మీరు కేవలం మల్కాజ్గిరి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, బండి సంజయ్ గెలుపుకు ఎటువంటి కృషి చేయబోతున్నారు? నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు గెలవాలని చెప్పి తపన పడేటువంటి వ్యక్తిని. నీకు తెలుసు నా చరిత్ర అన్న, మాకు స్టేట్ ఫైట్ ఉంటే తప్ప స్ట్రీట్ ఫైట్ ఉండే ఆస్కారం లేదు. బండి సంజయ్ గారు పార్లమెంట్లో గెలవాలని చెప్పి నా వంతు ఎంత శక్తి ఉందో నాకు నేను ఆ ప్రయత్నం చేస్తాను. మల్కాజ్గిరికి మీరు గెలిస్తే ఏదైనా ఈ అభివృద్ధి చేస్తానని ఆ ప్రజలకి ఏమైనా చెప్పగలరా? యూనివర్సల్ డెవలప్మెంట్ కాకుండా ఇది చేస్తానని ఒక హామీ ఏమైనా ఇవ్వగలరా? యాక్చువల్గా ఇక్కడ కంటోన్మెంట్ అనేది ఈ పార్లమెంట్ కింద ఉంటుంది. ఇక్కడ రోడ్ల సమస్య, రోడ్లు మూసివేత సమస్య ఉంటాయి, తప్పకుండా ఇవన్నీ చేయాల్సి ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఈ ప్రాంతం అంతా న్యూలీ ఎక్స్పాండెడ్ ప్రాంతం కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ కానీ అది కొంత లేకుంది. అలాంటివి చేయాల్సి ఉంది. మూడోది, ఉపాధి చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ అంతా సెటిలర్స్ ఉంటాయి, ఉపాధి రంగం చాలా ఇంపార్టెంట్ అండి. ఉపాధి రంగానికి కేంద్ర ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉండేటువంటి ఫండ్స్ ఫ్లడ్లాగా తీసుకొచ్చి ఏదన్నా చేసి వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం తప్పకుండా చేయాల్సి ఎక్కడ ఉండదు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నాలుగవది, ఇవాళ న్యాచురల్ కొంత డెవలప్మెంట్ ఉంటుంది, ఆ డెవలప్మెంట్ చేసే పని చేస్తారు. దవాఖానల పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా. ఇక్కడనే ఆల్రెడీ మొన్న పక్కకే ఎయిమ్స్ వచ్చింది, అరణ్య ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడ తప్పకుండా ఇంకా వైద్యపరమైన డెవలప్మెంట్ కోసం తప్పకుండా